సిపిడిసీలలో చెప్పాలనుకున్నది ఏంటంటే పోల్స్కి సంబంధించి ఇంతకుముందు ఉండే పోల్స్ని పీక్ మళ్ళీ పాతడం వల్ల కొంచెం డెప్త్కి వెళ్ళిపోయింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి పోల్స్ కాడ ఒక 1 ఫీట్ హైట్ దగ్గర దగ్గర 1/2 నుంచి 1 ఫీట్ మధ్యలో ఇసుక పోసారు. సో ఇసుక పోసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిపిడిసీఎల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా మరి ఏది చెప్తున్నాను నేను ఏంటంటే అక్కడ ఇసుక ఉంది, ఇసుక ఉందని చెప్పి ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ముందు మీ పేరు డీటెయిల్స్ రాసుకొని పలక పైన వివరాలన్నీ రాసుకొని మిమ్మల్ని ఒక ఫోటో తీసి పోల్ దగ్గర ఏది పంపిస్తారు. ఈ టైంలో మీరు చేసేదంతా కూడా యాక్టివిటీ అంతా కూడా కెమెరాలో రికార్డ్ చేస్తారు. 4 పోల్స్ ఒక కెమెరా, 4 పోల్స్ ఇంకో కెమెరా, ఇంకొక 4 పోల్స్ ఇంకో కెమెరా, మొత్తం ఇట్లా 12 పోల్స్ 3 భాగాలుగా పెట్టారు. అయితే పోల్ దగ్గర మీరు చూసారు కదా అక్కడ ఏముంది, ఇప్పుడు మనమైతే బండ పెట్టాం దానిపైన పట్ట పెట్టాం. అక్కడ వచ్చేసరికి మీ దగ్గర అలాంటి అరేంజ్మెంట్స్ చేయొచ్చు చేయకపోవచ్చు. సరే ఇటండి తమ్ముడు, సరే ఏదేమైనా అలాంటి అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిదైనా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు మీరు ఆ పోల్ క్లైంబింగ్కి ఎలా అటెంప్ట్ చేయాలి, షూ వేసుకొచ్చిన వాళ్ళు అయినా సరే చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళు సరే పెద్దవాళ్ళు ముందుకు వెళ్తున్నామని మీరు ఇక్కడే చెప్పులు ఇడిచి గౌరవప్రదంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకొని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. మీరు వాళ్ళని గౌరవించండి తప్పులేదు, కానీ అట్లా గౌరవించే క్రమంలో మీరు ఇసుకలో కాళ్ళు వేస్తే చాలా రిస్క్. ఎలా ఇలా వెళ్ళేటప్పుడు ఇసుకలో కాళ్ళు లేకుండా చెప్పులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, పలక తీసుకుంటారు, ఫోటో దిగుతారు, అయిపోయింది మళ్ళీ పలక అక్కడ పెట్టేస్తారు, పోల్ దగ్గర నేరుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పట్టం ఉందగా నేను ఇక్కడే చెప్పులు ఇడిచి డైరెక్ట్గా కాళ్ళు పట్ట మీద పెట్టి కాళ్ళు తుడుచుకొని ఎక్కవచ్చు. ఒకవేళ పట్టలేదనుకో నువ్వేం చేయాలి, ఈ చెప్పులు వేసుకొని ఇలాగే నేరుగా పోల్ దాకా వెళ్ళిపోవాలి, చెప్పులు ఇడిచి డైరెక్ట్గా చెప్పుల మీద కాళ్ళు వేయాలి. అది షూ అవ్వచ్చు చెప్పులు అవ్వచ్చు, ఇసుకలో జరిగే పరిస్థితి ఇదే ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా తీసుకొని ఎక్కడం స్టార్ట్ చేయాలి, ఎక్కడం ఈ విధంగా స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ దిగేటప్పుడు కూడా సేమ్ ఇంతే, మళ్ళీ కాళ్ళ మీద అంటే దిగిన తర్వాత నువ్వు మళ్ళీ పూర్తి కాళ్ళు ఇసుకలో నడిచినా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఎక్కే ముందు మాత్రం మీరు ఇలా ఇసుకలో టచ్ చేస్తే కాళ్ళు ఇది చూడండి కాళ్ళంతా కూడా ఇసుక ఉంది. ఇప్పుడు ఇసుకతో మీరు పోలెక్కితే చూడండి అసలు పెట్టినగా ఈ సింపుల్గా అసలు చాలా స్మూత్గా జారిపోతుంది. ఇలా జారిపోవడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పొరపాటు అయితే చేయొద్దు. ఒకటి సిపిడిసీఎల్ స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈపీడిసీఎల్ స్టూడెంట్స్, నువ్వు సిపిడిసీఎల్ రేపు నీకు టెస్ట్, మిగతా మన స్టూడెంట్స్ మొత్తం వెళ్ళిపోయారు ఆల్రెడీ రేపు టెస్ట్కి సర్టిఫికేట్స్ అవి తీసుకొని రావడానికి అని నువ్వు కూడా సిపిడిసీఎల్ ఓకే. ఎనీహౌ ఏదేమైనప్పటికీ సిపిడిసీఎల్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే రేపు టెస్ట్ ఎలాగో పోల్స్ కూడా డెప్త్ వెళ్ళిపోయి బాగా లోతుకు బాతేసారు, దీనివల్ల మీకు తక్కువ హైటే ఉంటాయి, ఈజీగా ఎక్కేయచ్చు, ఎవరు టెన్షన్ పడద్దు, మంచి హోప్ తేలండి, ఈజీగా క్వాలిఫై అవ్వండి. మన స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే ఆల్రెడీ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోండి, ఎందుకంటే లేట్ అయ్యే అవకాశం ఎండపోట ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ అయితే వాడండి. ఎనర్జీ డ్రింక్స్ ఉండడం వల్ల మీకు కొంచెం ఆ ఎండలోనూ కూడా బాడీ అయితే ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి ఈపీడిసీఎల్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ ఉన్న మీరు ఇక్కడ నుంచి రాజమండ్రి తర్వాత ఏలూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత ఇంకా శ్రీకాకుళం ఆ ఏరియా వాళ్ళకి నేను మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే కేవలం టైం 10 రోజుల లోపలే ఉంది. ఇలాంటి షార్ట్ టైంలో సెల్ఫ్ ప్రాక్టీస్ అవ్వచ్చు, లేదా ఎక్కడైనా 2-3 పోల్స్ అయితే ట్రైనింగ్ ఇచ్చేది అవ్వచ్చు, ఈ టైంలో సెట్ కానే కాదు. ఎందుకంటే డే టైం మొత్తం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మొత్తం చేసినా కూడా ఇబ్బందే కానీ కానీ మనకి కుదిరిన టైంలో చేయాలంటే ఇక్కడ మాత్రం ఏ టైం అయినా సరే సెట్ అయ్యింది, రోజు మొత్తం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి స్ట్రెయిన్ అయిపోతాం, అప్పుడు గ్యాప్ తీసుకోవాలి, నీకు మధ్యాహ్నం కొంచెం బాగుంది, అప్పుడు చేయాలంటే ఎండకు అక్కడ కుదరదుగా. సో ఇక్కడైతే మనకి ఏ టైం అయినా కన్వీనియంట్, ఎప్పుడైనా కన్వీనియంట్ పోయి గ్రౌండ్ అవ్వచ్చు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అవ్వచ్చు, టైర్లు అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, ఈ స్పోర్ట్స్ అన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే మీరు ఫిజికల్గా స్టాండర్డ్గా ఫిట్గా అవ్వడానికి త్వరగా ఇంప్రూవ్మెంట్ రావడానికి ఎనర్జీ గెయిన్ అవడానికి హెల్ప్ అయ్యింది. నెక్స్ట్ వచ్చరికి మీరు అంత దూరం నుంచి వచ్చారు రాజమండ్రి వైజాగ్, తమ్ముడు మీది వైజాగ్, వైజాగ్ మీ తరది రాజమండ్రి ఓకే. సరే ఎనీహౌ మీరు అక్కడ నుంచి వచ్చారు కదా, మీరు ఫస్ట్ టైం అనుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సాటిస్ఫాక్షన్ ఏంటి, ప్రతి ఒక్కరు జస్ట్ షార్ట్కట్లో సింపుల్గా చెప్పేసండి. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇదేం చెప్పాలి జస్ట్ షార్ట్కట్లో చెప్పి. ఈపీడిసీఎల్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే 9 రోజుల టైం, ఇంకా ఈ 9 రోజుల టైంలో ఇంకా నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేస్తే చేతులారా నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. 37 మార్కులు 35 మార్కులు ఉన్నాయి జస్ట్ క్వాలిఫై అయ్యామని చెప్పి ఎవరు కూడా ఆగొద్దు. ఎందుకంటే మీరు జస్ట్ క్వాలిఫై అయినా సరే మొత్తం మీ 5 జిల్లాల మీద నుంచి మీకు మెరిట్ లిస్ట్ చేస్తాడు. ఒకే జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి మెరిట్ లిస్ట్ తీయకుండా ఉండడు, మొత్తం మీద 5 జిల్లాల నుంచి మెరిట్ లిస్ట్ ఇస్తాడు. నీకు ఈ నీ జిల్లాలో పోస్టులు లేవని వేరే జిల్లాలో పోస్టులు ఉంటాయి, వాటి నుంచి మొత్తం మీద ఓవరాల్గా నీకు కాల్ లెటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
ఇందులో కూడా 1:3 పిలుస్తాడు. సో మీరు ఎక్కడో అట్టడుగునున్నా కూడా కాల్ లెటర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దగ్గర దగ్గర 400 అంటే చూడండి ఎన్ని వస్తున్నాయో 4 x 3 ఇన్ని 1200 దగ్గర దగ్గర ఒక 6 పోస్టులు తగ్గుతాయి అంతే కదా. 6 పోస్టులు 3 పోస్టులు తగ్గుతాయి. ఇంత ఇన్ని పోస్టుల మీద ఆల్మోస్ట్ చాలామందికి కాల్ లెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరో కూడా ఈ మంచి అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసరికి కాల్ లెటర్ వచ్చిన తర్వాత మాకు తక్కువ మార్కులు వచ్చినాయి కదా, పోస్ట్ వచ్చిద్దో రాదు, 1:1 ఉన్న వాళ్ళకి రావచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే 1:1 లెక్క లేకపోతే ఎవరికి వస్తుంది? సో అప్పుడు మనం ఉండాల్సిన పని ఏంటి, ఖచ్చితంగా పోల్కి ఎక్కడానికి నువ్వు అన్నీ ప్రిపేర్ అయి ఉంటే, నేర్చుకొని ఉంటే, ఒకవేళ ముందున్న వాళ్ళు ఎక్కలేకపోతే నువ్వు ఎక్కుతావు కదా, అప్పుడు జాబ్ నీకే వస్తుంది కదా. వాళ్ళు ఎక్కలేక నువ్వు ఎక్కలేకపోతే ఇదేమైంది, అంతేనా కదా. చేతులారా ఉన్న అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. మీరైతే మొత్తం వెల్ ప్రిపేర్గా ఉండండి. ఆ తర్వాత దేవుడి విషయం ఏది మరీ ఎక్కడో అడుగుని ఉన్నా సరే అది ఇవ్వాలా వద్దనేది ఆయన చేతుల్లో ఉంది, మన చేతులు. కానీ మనం చేసిన ముందు మన ధర్మం ప్రకారం మన బాధ్యత ప్రకారం మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఇది మన వైపు నుంచి మనం చేయాల్సిన పని. ఓకేనా? ఎనీ హ్యావ్ స్టూడెంట్స్, ఈపీడీసీఎల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి, అలర్ట్ అవ్వండి. డే మొత్తం ప్రాక్టీస్ చేయాలంటే మన చీరాల ట్రైనింగ్ సెంటర్ ఫుల్ కన్వీనెంట్. ఇదంతా కూడా మనం ఓన్లీ ట్రైనింగ్ పర్పస్కి సంబంధించే ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏ విషయంలో కూడా ఫుడ్ అవ్వచ్చు, ఉండడానికి రూమ్ అవ్వచ్చు, వాలీబాల్, షటిల్, టైర్, ఎక్స్ట్రా యాక్టివిటీస్, పోల్స్, ఈ గ్రౌండ్ ఇదంతా కూడా సెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇదంతా కూడా నేను జస్ట్ 10 డేస్ బ్యాక్ ఇచ్చేసాను. ఎందుకంటే స్టూడెంట్స్కి కన్వీనెంట్ కోసమే ఇదంతా కూడా ఎమర్జెన్సీగా ఈ స్టాండ్ చేయించడం కానీ ఇదంతా లెవెల్ చేయడం కానీ జరిగింది. ఎందుకంటే తక్కువ టైంలో అందరూ సక్సెస్ అవ్వాలంటే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో వాటి గురించి మనం ఇది పెట్టడం జరిగింది. ఈపీడీసీఎల్ స్టూడెంట్స్ అలర్ట్ అవ్వండి. అదేవిధంగా సిపిడీసీఎల్ స్టూడెంట్స్ రేపు జరిగే టెస్ట్లో మీరందరూ కూడా ఖచ్చితంగా నేను చెప్పిన జాగ్రత్తలను కూడా పాటించండి. ఈజీగా పోల్ క్లైంబింగ్ క్వాలిఫై అయిపోతారు అందరూ కూడా. చాలా చాలా అంటే చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎనీహౌ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇక్కడికి వచ్చే ముందు అవన్నీ ఆలోచించకుండా మీ ఇంటి కాడ కంటే బెనిఫిట్ బెటర్ దెన్గా ఉంటుంది. ఫుడ్ విషయంలో కానీ, అకామిడేషన్ కానీ, గ్రౌండ్ కానీ, ఇన్ని ఫెసిలిటీస్, ఇంత విశాలమైన ప్లేస్ ఎక్కడ గ్రౌండ్ దొరకదు. ప్రాక్టీస్ చేయడానికి కానీ, నేర్పించడానికి కానీ సార్ ఇక్కడే 24/7 అవైలబిలిటీలో ఉంటారు. ఓన్ కాబట్టి, వేరే వాళ్ళ దగ్గర కాబట్టి ఓన్ కాబట్టి సార్ ఇక్కడే ఉండి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ఎక్కాలి, ఏ విధంగా దిగాలి అనే ట్రిక్స్ బాగా నేర్పిస్తున్నారు. గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ, పోలెక్కే ముందు వామప్ చేయడం కానీ అన్నీ బాగున్నవి. ఎవరైనా వచ్చి ఇక్కడ తొందరగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని పోల్ సింపుల్గా ఎక్కడానికి, ఈజీగా ఎక్కడానికి, సింపుల్లో అతి తొందరగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఫుడ్ విషయం చాలా బాగుంది. నేనైతే సాటిస్ఫై అయ్యాను చాలా దూరం నుంచి వచ్చి. నెక్స్ట్ టైంలో ఎవరైనా ఉంటే మాత్రం నేనే ఇక్కడికి ప్రిఫర్ చేస్తాను మా ఫ్రెండ్స్కి. మీరు కూడా అతి తొందరగా, మీరు జేఎల్ఎం కొట్టాలనుకుంటే మాత్రం ఇన్స్టిట్యూట్కి రావాల్సింది అంతే, అదే ఫైనల్. అది కూడా తొందరగా రావాలి, నా లెక్క లేట్ చేయొద్దు. అదే అండి ఫ్రెండ్స్ అందరికి చెప్పేది. తమ్ముడు నీ పేరు? మనోడు. సీనియర్. నీ పేరు చెప్పు, షార్ట్కట్లో రెండు ముక్కలు తెలిసి. నా పేరు రీలా కృష్ణ, మాది లోకల్. నేను నాన్ లోకల్ కింద ఈపీడీసీఎల్ దానికి అప్లై చేశాను. నేను నిన్న జాయిన్ అయ్యాను. నాకు ఎక్కడ అసలు రాదు. ఇంటి నుంచి ట్రిక్స్ సార్ చెప్పిందా? కొంత ఓపు వచ్చింది ఎక్కడానికి. నేర్చుకుంటున్నాను. చెప్పే ట్రిక్స్ బాగా ప్రాక్టీస్ చేస్తాను. హోమ్లీగానే ఉంది నాది. అది కూడా లోకల్ కదా, నాకు ఇంకా బాగుంది. లోకల్ కాబట్టి ఇంకా బాగుంది. మెయిన్ ఏంటంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి షార్ట్ టైంలో ట్రైనింగ్ అది పర్ఫెక్ట్ కావాలంటే ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ ప్రత్యేకంగా మనమే ఇలా ఎంకరేజ్ చేసి కేవాల్సి వస్తానని కారణం ఏంటంటే తక్కువ టైం. ఈ తక్కువ టైంలో ఎవరు నష్టపోకూడదు అనే ఫీలింగ్తో నాకు తెలిసి వేరే చోటుకి వెళ్ళినా కూడా ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ టైంలో వేరే చోటుకి వెళ్ళినా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అని నా ఒపీనియన్. సరే, ఎనీహౌ ఏదేమైనప్పటికీ ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా అందరూ సక్సెస్ అవ్వాలి. నా పేరు రవిశంకర్, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. సో స్టార్టింగ్లో యూట్యూబ్లో వీడియో చూశాను. సో చూసి అక్కడ ట్రైనింగ్ అవుదాం అనుకున్నాను. సో నేను ఆల్మోస్ట్ చాలా చోట్ల చూశాను ఎక్కడన్నా ట్రైనింగ్ ఇస్తున్నారేమో అని. బట్ ఎక్కడ ట్రైనింగ్ అనేది అంత ప్రాపర్గా లేదు. బట్ ఇక్కడ చూశాను, వీడియో చూసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఫుడ్ పరంగా కానీ వాళ్ళు చూపించిన ఆ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ.
చూసుకోవడానికి. సో ఒక డిఫరెంట్ డిఫరెంట్ పోల్స్ ఉన్నాయి, సాఫ్ట్ పోల్ నుంచి రఫ్ పోల్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. అండ్ పోల్ ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ, సార్ ఎలా ఎక్కాలి ఆ ట్రిక్స్ కానీ, ఎక్కడ మనకి వెయిట్ పడుతుంది, ఎక్కడ ఎలా ఎక్కితే వెయిట్ పడదు, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా చెప్తున్నారు సారు. అందులో మాత్రం అసలు ఏ డౌట్ లేదు. అనుకున్న దానికన్నా ఇక్కడ ట్రైనింగ్లో మాత్రం అసలు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అటు అలాగే వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఉన్న ఈ తక్కువ టైంలో ఇంత తక్కువ టైంలో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలంటే కనుక సార్ దగ్గర నుంచి అయితే చాలా సపోర్ట్ ఉంది. సో నేనైతే ఫుల్ సాటిస్ఫైతో వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పేరు సూర్యతేజ ఫ్రెండ్స్, రాజమండ్రి నుంచి వచ్చాను. నేను కూడా యూట్యూబ్లోనే చూశాను సార్ వీడియోస్, అన్ని యూట్యూబ్లో చూశాను. కానీ ఇంత దూరం ఏమి వెళ్తాంలే, మనం ఎక్కడో రాజమండ్రిలో ఉన్నాము, చేరాలంటే దూరం కదా అని ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ వస్తుంది ఫస్ట్ మైండ్లో. సో వచ్చినప్పుడు లోకల్లో ట్రై చేశాను, ఎవరన్నా ట్రైనింగ్ ఇస్తారేంటని. ఎవరు ఓట్లే, సరే సెల్ఫ్ ప్రిపరేషన్ చేద్దామను, పోనీ ఎవరన్నా పోలీ కిచెన్ నేర్పిస్తారేమో ట్రై చేశాను. కానీ వాళ్ళు ఏంటంటే తీసుకెళ్తున్నారు ఏదో ఒక 1 అవర్ ఒక 1/2 అవర్ చెప్తున్నారు, తర్వాత డే అంతా ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. వామప్స్ ఉండో ఏముండో, సేఫ్టీ బెల్ట్ ఉండదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైనింగ్ సెంటర్ రావాల్సింది ఏంటంటే బేసిక్స్ నేర్చుకోవడానికి సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, సేఫ్టీ బెల్ట్ అనేది ఉంటుంది. సో ప్రతిదీ సార్ ఏంటంటే మనకి చాలా చక్కగా బేసిక్స్ నుంచి ప్రతిదీ వివరిస్తున్నారు సారు. ఇంకోటి ఏంటంటే ఫెసిలిటీస్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. మీకు రూమ్స్ కానీ ఫుడ్ విషయంలో కానీ ప్రతిదీ అంతా చాలా బాగుంది, సార్ బాగా చెప్తున్నారు. నేను మెయిన్ చెప్పేది ఏంటంటే ఈపీడీసీఎల్ స్టూడెంట్స్కి మీరు ఇంకా టైం ఉందిలే అని అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. మేము 10 డేస్ ఉండి కూడా ఇంకా టెన్షన్ పడుతూ త్వర త్వరగా వచ్చేసాము లగేజెస్ పట్టుకొని. మీరు కూడా ఏంటంటే ఇంకా 10 డేస్ కూడా లేదు, 9 డేసే ఉంది. ఎందుకంటే మనం 30 డే సర్టిఫికేట్స్ అన్నీ మనం గ్యాదర్ చేసుకోవడానికి 1 డే దానికి కేటాయించాలి. సో అందుకని ఇంకా 9 డేసే ఉంది. కాబట్టి ఎవరైతే ఈపీడీసీఎల్ స్టూడెంట్స్ ఉన్నారో త్వర త్వరగా మీరు త్వరపడి మరి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్కి వస్తే, ఇక్కడ ఆల్రెడీ మేము అనుభవంతోనే చెప్తున్నాము, ఇక్కడ మేము వచ్చాము, ఇక్కడ అంతా చూసాము, ట్రైనింగ్ అంతా బాగుంది పర్ఫెక్ట్గా చెప్తున్నారు, ఖచ్చితంగా ఇక్కడికి వస్తే 100% సక్సెస్ అవుతాం. సో అందుకని ఈపీడీసీఎల్ స్టూడెంట్స్ ఎవరు వచ్చే ముందు నేను ఏమనుకున్నా అంటే 10 డేస్ ఉంది, మనం రీచ్ అవుతామా లేదా ఏంటి అసలు, అంటే మరి ఎలా ఉంటుంది, ఏం నేర్చుకుంటాం, సార్ ఏం చెప్తారు, టైం చూస్తే తక్కువగా ఉందని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక చాలా కాన్ఫిడెంట్ పెరిగింది. మార్నింగ్ సార్ చెప్పే విధానం చూసి చెప్పినప్పుడే మేము ఆ పాయింట్స్ కూడా క్యాచ్ చేసి చాలా ఈజీగా ఎక్కగలిగాం. మాకే ఆశ్చర్యం వేస్తుంది ఇంత ఈజీగా ఎక్కచ్చు అని. సెల్ఫ్ ప్రిపరేషన్లో మాకు అర్థం కాలే ఎలా ఎక్కాలి ఏంటనేది. మీరు చెప్పాక ఎక్కుతుంటే మాకు కొంచెం సులువుగా ఉంది, అప్పుడు కొంచెం మేము అది క్యాచ్ చేస్తాం, చాలా చక్కగా ఉంది పోల్ క్లైమింగ్. ఈ సెంటర్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది, చక్కగా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్, టైర్ రోలింగ్, షటిల్ ఆడుతున్నాము, వాలీబాల్, రిలాక్స్ అవ్వడానికి కూడా ఏదైనా బాడీ పెయిన్స్ వచ్చినా రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేస్ బయట అయితే ఇప్పుడు ఎండలో చాలామంది ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు. ఎండలో మహా అయితే ఇప్పుడు ఎండ వచ్చేంత వరకు, ఎర్లీ మార్నింగ్ నుంచి ఎండ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇస్తాం. ఎండ వచ్చాక ఏంటనేది ఇంకా ఎవరు చేయలేము ఎక్కడ లేదు. ఇక్కడ మెయిన్ ఉన్నది ఏంటంటే మనకి షెడ్ ఉంది. ఆ షెడ్లో ఏంటంటే ఇక్కడ ఎండ వచ్చినా సరే అక్కడ లోన చిన్న పోల్స్, బేసిక్ పోల్స్ ఉన్నాయి చిన్నవి, అందులో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చక్కగా అది ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చి మళ్ళీ పోల్ ప్రాక్టీస్ చేయొచ్చు. డే అంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఇక్కడ స్పెండ్ చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో దానివల్ల మనం కంప్లీట్ ఫుల్ 100% సాటిస్ఫాక్షన్ సార్ మొత్తం. ఫుడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. హోమ్లీ ఫుడ్, ఇంకా ఇంట్లో కూడా అన్న చెప్పినట్టు ఇంట్లో కూడా అంత బాగుండరు, ఇక్కడ చాలా బాగుంటున్నారు, చాలా బాగుంది ఫుడ్ అది చాలా బాగుంది. నా పేరు రాజేష్, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్లో సార్ వీడియోస్ చూశాను, నాకైతే వీడియోస్ చూసి ప్రాక్టీస్ అయితే సరిపోతుంది అనుకున్నాను. బట్ నాకు ఆ ట్రిక్స్ తెలియలేదు, ఎలా ఎక్కాలి ఎలా దిగాలి అనేది చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా నేను డిసైడ్ అయిపోయినా ఎలాగైనా సెంటర్కి వెళ్ళాలని చెప్పేసి వెంటనే ఒక థాట్ వచ్చింది, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ హాస్టల్ కానీ ఇంతకుముందు హాస్టల్ని ఫేస్ చేశాను, నాకు చాలా భయంగా అనిపించింది. డిప్లొమా హాస్టల్లో ఉన్నాను, ఇక్కడ హాస్టల్ ఎలా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుందా లేదా, సార్ ఎలా ఉంటుంది స్ట్రిక్ట్గా, చాలా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వెంటనే నేను 4 కొనుక్కున్నాను, ఈవినింగ్ 4 కొనుక్కున్నాను, వెంటనే ఆ టైంలో వెంటనే రిజర్వేషన్ చేసేసుకున్నాను. నా పేరు సైద నాయక్ అండి, నేను కృష్ణా హిస్టరీ జగ్గేపేట నుంచి వచ్చాను. నేను రిజల్ట్ వచ్చినప్పటి నుంచి సార్ని ఫాలోఅప్లో ఉన్నాను, కానీ ఇన్స్టిట్యూట్కి రాలేకపోయాను. రీజన్ ఏంటంటే మేము ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందో, ఫుడ్ అకామిడేషన్స్, ఉండడానికి అకామిడేషన్ ఎలా ఉంటుందని భయపడి హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకోవడమని, ఎక్కడ ఎలా ఉంటుందో తెలియక మేము రాలేకపోయాము. లాస్ట్కు రావాల్సి వచ్చింది. బేసిక్ పోల్స్ ప్రాక్టీస్ చేసినా దాంట్లో కాన్ఫిడెంట్ లేక లాస్ట్ టైంలో రావాల్సి వచ్చింది. 2 డేస్ బ్యాకే వచ్చాను నేను. చాలా ముందొస్తే 100% సక్సెస్ అయ్యేవాన్ని అనే హోప్ తోటి ఉండేవాడిని, కాకపోతే ఇప్పటికైనా
ఈ 2 డేస్లో సార్ చెప్పిన ట్రిక్స్ చాలా బాగున్నాయి. ఎలా ఎక్కాలి, ట్రిక్తో ఎక్కాలనే కాన్సెప్ట్ బాగుంది సార్ చెప్పేవి. ప్లస్ అకామిడేషన్ పరంగా బాడీ ఫిట్నెస్ ఉండడానికి పోలెక్కేటప్పుడు కష్టపడి ఎక్కకుండా సింపుల్గా ఎలా లెక్కాలో, బాడీ ఏ విధంగా ఉండాలి అనేది వార్మప్ చేసుకోవడానికి గ్రౌండ్ జిమ్ ఐటమ్స్ కానీ టైర్లు, సార్కు వచ్చిన కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే బాడీ ఫ్రీ ఉండాలి ఫస్ట్, మనం పోలెక్కేటప్పుడు మనం ఏదో పొద్దున్నే లేచి వచ్చి పోలెక్కడం కాకుండా వార్మప్ చేయటం, సెటిల్